ఈ రోజు మనం మిక్స్ వెజ్ కర్రీ చూద్దాం అందుకే పోపు వేసుకున్నా వెజ్జెస్ లో కొద్దిగా మీల్ మేకర్ ఒక క్యారెట్ ఒక ఆలు సో ఇవన్నీ మి అంటే మిగిలిన వెజిటబుల్స్ వన్ టైం మీల్ ఆలు క్యారెట్ కలిపి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం మిల్ మేకర్ ఆల్రెడీ ఉడకబెట్టి ఒక పొంగర్ ఆనిచ్చి పెట్టా మధ్యలో వేసుకుందాం కర్రీకి మసాలాకి ఇందులో మిరపకాయలు కారం కలిపి ఆడిచ్చి పెట్టాను నెక్స్ట్ ఏమేమి వేసుకుందాం మసాలాకి చూద్దాం అల్లం తెల్లగడ్డ కొద్దిగా కొబ్బరి నానబెట్టిన జీడిపప్పులు ఒక ఆనియన్ ఒక టొమాటో నెక్స్ట్ కొద్దిగా చెక్క లవంగాలు కూరలోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసి మగ్గనిద్దాం పసుపు ఉప్పు ఇవి కొంచెం మగ్గాయి ప్లస్ ఇప్పుడు మీల్ మేకర్ వేసేసుకుందాం కొన్ని పచ్చిమిర్చి మీల్ మేకర్ వీటిని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇంకా మనం మసాలా చేసుకున్నాం కదా దాన్ని పేస్ట్ వేసేసి ఇలా ఈ పేస్ట్ని కూడా వేసి బాగా మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు మగ్గాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా ఈ మసాలా ఇలా బాగా మగ్గితేనే ముక్కలకంతా బాగా పట్టుకొని టేస్ట్ బాగుంటుంది రానేసి ఖచ్చితంగా పోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గిపోయిందండి సో నెక్స్ట్ దీంట్లోకి మనకి కావలసినంత వాటర్ పోసుకుందాం నేను గ్రేవీ కర్రీ చేస్తున్నా చపాతీలోకి టేస్ట్ తగ్గ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి తర్వాత ఇలా వాటర్ పోసి ఇందులో కొంచెం ఆయిల్ తేలే విధంగా ఉడకనివ్వాలి అట్లీస్ట్ 5 to 7 minutes ఉడికితే కానీ అప్పుడు మంచిగా కుదరదు ఎక్కువ కష్టపడకుండా బాగా మెత్తగా చపాతీలు రావాలంటే ఇలా ఈ మాత్రం మనం పిండిని కొంచెం మెత్తగా తడుపుకోవాలి అప్పుడే ఎక్కువ స్ట్రెస్ లేకోకుండా చపాతీ చేసుకోవచ్చు నెక్స్ట్ కూర ఉడికేలోపు చపాతీ చేసేద్దాం కూర పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడం ఇంకా కలబెట్టి దించేయడం ఓ హైరాన పడిపోయేంత సిచ్యువేషన్ ఏం లేదండి జస్ట్ నాకు 15 to 20 minutes అయిపోయింది కర్రీ అంతే విత్ వెజిటబుల్ కటింగ్ కర్రీ చేయడం మసాలా నూరుకోవడం నూరుకోవడం ఏం కాదులే మిక్సీలో ఇంకా కొంచెం ఫాస్ట్గా చేసేవాళ్ళు 10-15 minutes కూడా చేసేస్తారు 10 minutes కూడా వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ చపాతీ నేను ఎప్పుడు చపాతీ చేసినా నేను రౌండ్ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయను మంచిగా చపాతీ పొంగిందా టేస్టీగా ఉందా ప్లస్ బాగా చపాతీని ఫ్రై చేశాను మరీ మాడిపోకూడదు అలానే 4 ముళ్ళ కాలకుండా ఉండకూడదు అది నేను కాన్సన్ట్రేట్ చేసేది మరి మీరు మీకు రౌండ్ ఫోబియా ఉంది నాకైతే అస్సలు లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్